కితే బెడ్రూమ్ ను మాకే ఇవ్వాలి మా కితే బెడ్రూమ్ ను మాకే ఇవ్వాలి ఎమ్మెల్యే దగ్గర పోతే 2 నెలలు టైం చెప్పిండు 2 నెలల్లో వచ్చుదాం అమ్మ మీకు వచ్చేసాయి డబుల్ బెడ్రూమ్ లు అని చెప్పిరు చెప్పినా కూడా మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చినాం ఇప్పుడు ఇవాళ వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ కు వస్తే ఇక్కడ కలెక్టర్ లేడు మరి మాకు ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంకా ఏది ప్రాబ్లం చెప్తలేరు మాకు ఇప్పుడు మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇంక్వైరీ అవి అన్ని చేసిరు మేము ఎటు వెళ్ళకుండా ఇదే తిరుగుతున్నాం మరి ఎలక్షన్లు ఇంకా 4 నెలలు అయితే ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా ధర్నాలు చేద్దామని అనుకుంటున్నాం రజిత నేను శాంతినగర్ లో ఉంటున్నా గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నా నాకు ముగ్గురు అమ్మాయిలు భర్త లేడు ఈ కూలి పని చేసి బతుకుతున్నా ఇది ఇద్దాం అది ఇద్దాం అని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా నేను ఇప్పుడు గత అప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా పెట్టినా అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది వచ్చినా కానీ కొంతమంది అడ్డపుల్ల లేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం అట్లా వాళ్ళు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు గల్తీ చేస్తాన్రు మరి మాకు బెడ్రూములు ఇస్తారా ఇయ్యరా నేను కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నా నేను మరి మా పరిస్థితి ఏంది ఇయో ఇట్లా ఉన్నది 3 నెలలు అవుతుంది ఇగిత్తాం అగిత్తాము బెడ్రూమ్ ఇస్తాం రాంది పంచుతున్నాం రాంది అని అదన్నారు ఇదన్నారు ఏది లేదు ఇంతవరకు మరి ఏంది మా పరిస్థితి ఏంది కట్టినట్టు పూజ అవుతుంది దాంట్లో కరెంట్ లేదంటుర్రు దాంట్లో నీళ్లు లేవంటుర్రు దానికి రోడ్డు లేదంటుర్రు రోడ్డు లేని అన్ని ఇల్లు ఎట్లా కట్టిర్రు అసలు అంత సామానం అక్కడికి పోయింది ఎట్లా కట్టిర్రు ఎట్లా దాన్ని కట్టినట్టు పూజ పడుతుంది దాంట్లో నీళ్ళైనా ఏమైనా పెడితే మేము ఉంటాం కదా సరే మా వల్ల కాదు అంటే ఆ ఇల్లు కిరాయి ఏదో కట్టేది మేమే చందలేసుకుని మేమే కట్టుకుంటాం మీరు కట్ట శాతం కాక అయ్యే శాతం కాకపోతే చెప్పేయచ్చు కదా ఇన్ని రోజులు 3 నెలలు అవుతుంది దాంట్లో ఇన్క్వైరీలు అని దాంట్లో ఏమేమో అని ఆపుతుర్రు ఇల్లు ఇచ్చుడు ఎక్కడెక్కడో పంచుదుర్రు ఇక్కడ ఆపుతుర్రు అక్కడికి ఇక్కడికి ఏం ఫరక్ ఉంది అవి కట్టినాయి కట్టినట్టు పూజ అవుతుంది మొత్తం ఇల్లులు ఖరాబ్ అవుతున్నాయి కదా ఇస్తే అయిపోతుంది కదా కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర తిరిగి తిరిగి అన్ని కూలీలు విడిచిపెట్టుకుని మరి ఇళ్ళ గురించి తిరుగుతుంటే ఇంత కూడా పట్టించుకుంటలేరు అంత చెప్పినా ఇంత చెప్పినా మీరు తిరుగురి మాకేమవుతుంది అని అనుకుంటారు కానీ ఇస్తలేరు ఎమ్మెల్యేని కలిసినాం కలెక్టర్ని కలిసినాం ఎంత కలిసినా ఎవరు ఇస్తలేరు ఎవరేం సమాధానం కూడా ఇస్తలేరు ఇస్తామని చెప్తలేరు ఇయ్యమని చెప్తలేరు ఏం చెప్తలేరు పెండింగ్ లోనే పెడుతురు అది ఇస్తామా ఇయ్యమా ఏం చెప్తలేరు కదా మీరు ఏమైనా చెప్తే ధర్నా ఏమంటే కూడా మేము ధర్నా కూడా సిద్ధంగానే ఇన్ని రోజులు తిరుగుతున్న రోజులు తిరగడం మాకు మా పనులు ఇచ్చిపెట్టుకుని పిల్లల్ని ఇచ్చిపెట్టుకుని తిరగడం అంటే మా వల్ల కాదు ధర్నాల కూర్చోమంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి అట్లయినా మీరు మీరు చెప్తారా లేదా మాకు ఏదో ఒకటి ఈ రోజు చెప్పాలి అసలు ఇస్తారా ఈ రెండు మాటలు ఎమ్మెల్యే దగ్గర పొద్దున మబ్బులు లేచి ఎమ్మెల్యే దగ్గర కావాలి కూర్చొని వచ్చినాం సార్ మాట్లాడినాం మీరు ఒక్కొక్క నెల రోజులు ఆగమన్నాడు సార్ అయినా సరే అనుకుని ఇన్ని రోజులు ఆగాచి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం ఇక్కడ కూడా మాకు సమాధానం లేదు ఏది లేదు మీ పిల్లల్ని మాకు సంసారాలు ఏం లేవు సార్ మీరు ఇస్తే ఇస్తారా లేకపోతే వదిలేసేయాలి మా బతుకులేదా మేము బతాం అన్ని ఊర్లలో ఇస్తుండ్రు ఇక్కడ పెద్ద పెళ్లిలో పెండింగ్ పెడుతుండ్రు అన్ని జిల్లాలలో వచ్చినాయి అన్ని ఊర్లలో వచ్చినాయి ఒక పెద్ద పెళ్లిలలోనే ఎందుకు పెండింగ్ పెడతారు చేయమని కాదు మేము ధర్నా చేస్తాం మీరు మీరు మాకు సమాధానం చెప్పాలి మాకు ఇండ్లు ఇవ్వాలి మీరు దయచేసి మాకు ఏదన్నా ఒకటి చెయ్యండి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టద్దు మీరు మేము ఆడపిల్లలం మా పిల్లలు సంసారాలు ఉంటాయి పిల్లలు స్కూల్ పోతారు మమ్మల్ని ఇట్లా తిరుగుడు అంటే మా వల్ల కాదు మీరు ఏదో ఒకటి మాకు సమాధానం చెప్పాలి ఏ ధర్నా కూర్చోమంటావా కూర్చుంటాం సిద్ధం ఎన్నిసార్లు తిరుగుతాం సార్ మేము 3 నెలల నుండి ఎన్నిసార్లు తిరుగుతాం ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది అప్లికేషన్లు పెట్టబట్టి మేము ఇన్ని రోజుల నుండి తెప్పించుకుంటే మీకు పద్ధతేనా సార్ చెప్పండి మరి మీరు మాకు ఏదో ఒకటి చెప్పాలి మీరు మాకు సమాధానాలు మాకు అన్ని చెప్పాలి కానీ మిమ్మల్ని ఇంత పబ్లిక్ తీసుకొచ్చి మీరు ఇట్లా ఎంజాయ్ చేయడైతే కరెక్ట్ కాదు మరి వస్తారు కదా చేస్తారు కదా వాళ్ళే ఉంటారు కదా పోతారు కదా అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు సార్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చాడు మీకు కనబడతలేదు సార్ మా బాధలు మా కష్టాలు కూలి పనులలో పోతుండే కూలీలు తీసి పెట్టుకొని ఇడికి వస్తూ రావడం మీరు ఏదో ఒకటి చేసి ధర్నా కూసమాట కూర్చుంటాం సార్ మేము మాకు ఏదో ఒకటి చేసి అయితే మాకు ఈ రోజు చెప్పాలి మాకు